పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. మందు బాబులు మద్యం బాగా సేవించేవాళ్ళు బాగానే ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో, బాగానే ఆడుకుంటున్నారు జనంతో. వాళ్ళకు కూడా కొంత శాస్త్రీయత మనకు చెప్తున్నారు. మందు బాబులు మందు కొట్టిన వాళ్ళని, ఒరే మీరు మందు కొట్టట్లేదు, నేను తాగే మద్యమే నన్ను కాపాడుతుంది, శానిటైజర్లు ఏముంటుంది, ఆల్కహాల్ ఉంటుంది కదా, శానిటైజర్ నువ్వు చేతికి పూసుకుంటుంటే వైరస్ చచ్చిపోతుంది కదా, నేను తాగుతున్నా నా నోట్లో ఉంది కదా నా వైరస్ లోపలికి వెళ్తూ, తర్వాత వాసనకి ఆ వాసనకే వైరస్ కూడా చచ్చిపోతుంది, కనుక తాగండి, బాగా తాగండి, మా టీంలో మీరు చేరండి, మందు బాబుల టీంలో మీరందరూ వచ్చి చేరండి అని చెప్పి ఈ సోషల్ మీడియాలో లేనిపోయిన విష ప్రచారం చేస్తున్నారు. ఆల్కహాల్ వల్ల కోవిడ్ నియంత్రణ జరగదు, ఆ మందు తాగితే కోవిడ్ చచ్చిపోదు. నిజంగా చచ్చిపోవాలంటే ఇదిగో బిటాడిన్ 2% ఈ లోషన్ని ఓ మూత గ్లాసులో పోసుకుని పుక్కిలిస్తే, పుక్కిలిచ్చిన తర్వాత అదే నీళ్ళలో ముంచి చెవులు శుభ్రం చేసుకుని ఇయర్ బడ్ ముంచి ఒక ముక్కులో రెండో ముక్కులో లోపల అంటుకుంటే ఇది చంపుతుంది. ఈ బిటాడిన్ 2% అనే లోషన్ పాజిటివ్ ఉన్న వాళ్ళకి చంపుతుంది. నెగిటివ్ ఉన్న వాళ్ళకి ఏదైనా వైరస్ పొరపాటుని దూరిందంటే, ముక్కులోకో నోట్లోకో దూరిందంటే ఇది చంపేస్తుంది. అందుకని 3 సార్లు పుక్కులు ఇచ్చామంటే ఇది ఎవరిని ఉపేక్షించదు, వైరస్ని చంపురుకుంటుంది. అట్లాగే పాజిటివ్ ఉన్నాడు నోటి తుంపర్ల ద్వారా ముక్కులో గాలిలో ద్వారా తుమ్మితేనో దగ్గితే వస్తుంది, కనుక ఇది రానివ్వదు. నోట్లో వైరస్ని చంపుతుంది, ముక్కులో వైరస్ని చంపుతుంది, ఇది ఉపయోగపడుతుంది. కానీ మామూలు మనం తాగే కళ్ళు సారా బ్రాందీ విస్కీ బీర్ మాత్రం ఎటువంటి కోవిడ్కి రక్షణ ఉండదు. పైగా మరొక విషయం చెప్పమంటారా, మందు బాబులకి కోవిడ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సుమా. అదేంటి, మాకేమో ఎందుకు ఎక్కువ వస్తుందంటే వీళ్ళు మందు తాగుతుంటారు, సమతుల్యమైన పౌష్టిక ఆహారం తినరు, ఏదో మంచిగానే మొదలు పెడతారు, బజ్జీలు తింటారు, ఏ ముక్కలు తింటారు, ఏదో వేరుశెనగ పప్పులు జీడిపప్పు తింటారు, మందు ఫుల్గా వేసేస్తారు, ఊగుతూ తూగుతూ పడుకుంటారు. ఎంతమంది చూడండి, ఎంతమంది మందుతో పాటు మద్యంతో పాటు సమతుల్యమైన పౌష్టిక ఆహారం తింటారు చెప్పండి. ఫుల్గా ఎక్కేస్తారు, కిక్ వచ్చేస్తుంది, కిక్ వస్తే ఊక్కుంటూ వెళ్ళిపోయి అక్కడ పెట్టినా తినే పరిస్థితి ఉండదు. అందుచేత ఈ విటమిన్ల లోపము, ఖనిజ లవణాల లోపము, రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది మద్యపానం సేవించే వాళ్ళకి. బ్యాక్టీరియా, వైరస్సు, ఫంగస్సు వీళ్ళనే ఎక్కువ ఆవహిస్తుంటుంది. అందుచేత ఇదే కాకుండా దీర్ఘకాలికంగా మందు సేవించే వాళ్ళకి కాలేయము చెడిపోతుంది, క్లోమము ప్యాంక్రియాస్ గంది చెడిపోతుంది. ఈ మద్యం సేవించే వాళ్ళకి షుగర్ కూడా ఉంటే షుగర్ బాగా పెరిగిపోతుంది. షుగరు మద్యము రెండు కలిసినాయి అంటే ఇంకా అంతే, ఇంకా బాగా వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. తర్వాత చికిత్స చేసేటప్పుడు కూడా లక్షణాలు తీవ్రంగా ఉంటాయి, ఆక్సిజన్ శాతం పడిపోతుంది, ఊపిరితిత్తులు త్వరగా దెబ్బతినిపోతాయి. తర్వాత మరణాలు కూడా మద్యపానం సేవించేవాళ్ళు, మద్యపానము సేవిస్తూ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ మరణాలు ఉన్నాయి పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. కనుక మద్యపానము సేవిస్తే వైరస్ చచ్చిపోతుందనేది ఒక అపోహ మాత్రమే, మిథ్య. ఇది కేవలం కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ మందు బాబులు సృష్టించిన ఒక సృష్టి. నమ్మద్దు సుమా. ఎవరైతే మందు అలవాటు ఉందో దీర్ఘకాలంగా వాళ్ళు మానేస్తే క్రమేణా కాలేయం పుంజుకుంటుంది, అది మరి యథాతథ స్థితికి రావడానికి ప్రయత్నం చేస్తుంది. క్లోమ గ్రంథి కూడా ఉబ్బిపోయి లోపల కణజాలం కుళ్ళిపోయి ఉంటుంది. ఈ మద్యం సేవించే వాళ్ళకి క్లోమ గ్రంథి కుళ్ళిపోవటం వల్ల షుగర్ వస్తుంది. అందుచేత మద్యపానము మంచిది కాదు. ఇక మద్యపానము కుడి చేతిలో గ్లాసు, ఎడమ చేతిలో సిగరెట్టు, ఇదే కదా స్టైలు. ఇది గ్లాసు, ఇది సిగరెట్టు. ఈ సిగరెట్టు బీడి చుట్టా మరి పాన్ పరాగు, గుట్కా, నస్యము వీటి వల్ల కూడా శరీరంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. అందుచేత మద్యపానము వల్ల ఎటువంటి ప్రయోజనము లేకపోగా రోగం వచ్చే అవకాశాలు ఎక్కువ, వస్తే లక్షణాలు ఎక్కువ ఉంటాయి, ఆక్సిజన్ బాగా పడిపోతుంది, మరణాలు కూడా అధికంగా ఉంటాయి. కనుక మద్యపానానికి దూరంగా ఉండండి. శానిటైజర్లో
ఆల్కహాల్ ఉన్నంత మాత్రాన శానిటైజర్ ఏదో మనల్ని కాపాడుతూ ఉంది, వైరస్ చచ్చిపోతుందని చెప్పి మనం లోపలికి తాగినంత మాత్రాన మనకు రక్షణ కలగదు. ఇది ఎంత నిజమంటే, నేతి బీరకాయ అని ఉంటుంది, దాంట్లో నెయ్యి ఉంటుందా? పేరు పెట్టారు నేతి బీరకాయ అన్నారు. దానికి వస్తే నెయ్యి ఉంటుందా? ఇది కూడా అంతే. నేతి బీరకాయలో నెయ్యి ఎలా ఉండదో, ఈ మద్యపానం సేవించే వాళ్ళకి కోవిడ్ రావడం అనేది కూడా అంతే సత్యం. ఎవరు నమ్మద్దు. ఇది విషప్రచారం, దుష్ప్రచారం. మద్యపానము సేవించే వాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది, మరణాలు కూడా అధికంగా ఉంటాయి. ఇవాళ రోజు ప్రతి మనిషిలోనూ కూడా అన్నిటికన్నా ఒక పెద్ద క్వశ్చన్ ఏమిటి అని అంటే, ఏ వ్యాక్సిన్ తీసుకోవాలి అని. వాస్తవంగా రీసెంట్లీ సెంట్రల్ గవర్నమెంట్ చెప్పిన న్యూస్ కూడా మనం చూసాము. మే 1వ తారీఖు నుండి